हैदराबाद नांपल्ले एग्जिबिशन मैदान में अलय वलय वेड़क अट्टहासंगा जरुगुतोंदी। हरियाणा गवर्नर बंडारू दत्तात्रेय कुमार्ते विजयलक्ष्मी आध्वर्यंलो सम्मेलनं निर्वहिस्तुन्नारु। इंदुलो पाल्गोनेंदुकु प्रमुखुलु ओक्कोक्करिगा तरलिवस्तुन्नारु। बंडारू दत्तात्रेय डोलु वायिंचि कार्यक्रमान्नि प्रारंभिंचारु। महाराष्ट्र माजी गवर्नर विद्यासागर राव, कांग्रेस सीनियर नेता वी हनुमंतराव, माजी एमएलसी रामचंद्रराव हाजरयारु। मेगास्टार चिरंजीवी डप्पु कोट्टि कार्यक्रमंलो उत्साहंगा पाल्गोन्नारु। कलाकारुलतो कलिसि नृत्यं चेशारु। एक सामान्य परिवार से आके केंद्र में मंत्री बनकर बेंगलुरु से विशेष करके आए, उनको मैं बहुत बहुत स्वागत करता हूं और बहुत ही जो है मैं खुशी है। एक दलित परिवार से आए हुए, एक दलितों के लिए बहुत संघर्ष करके काम किया हुआ है। तो वैसे ही हमारे पूर्व गवर्नर, सीनियर बीजेपी लीडर, एमिनेंट पर्सन और ये तेलंगाना का पहला जो है सही नारा दिए हुए हमारे सीएच विद्यासागर राव जी, महाराष्ट्र के पूर्व गवर्नर, अलगे सीनियर नायकलु, माजी पार्लियामेंट सभ्यु, कांग्रेस पार्टी नायकलु वी हनुमंतराव गारु वारु कूडा विचेसिनंदुकु नेनु हृदयपूर्वकंगा धन्यवादालु चेस्तुन्ना। अलागे ఆ మిత్రుడు ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ యొక్క వ్యవస్థాపకుడు, డిఎంకే పార్టీ ఎంపీ, పార్లమెంట్ సభ్యుడు వారు, ఆయన వారు చాలా డాక్టర్ టిఆర్ పరివేందర్ గారు, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ లక్ష మంది విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నటువంటి నాయకుడు ఆర్ని నేను ఆహ్వానిస్తున్నాను డిఎంకే పార్టీ నుంచి। అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు। ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మన యొక్క విశిష్టాతిగా సన్మానానికి మొత్తము తెలుగు ప్రజల యొక్క హృదయాల్లోనే నిండినటువంటి మెగా స్టార్ చిరంజీవి గారు చాలా కష్టపడి కళాకారుల మధ్యలో ప్రజల మధ్యలో వచ్చినటువంటి మొట్టమొదటి సినీ నటుడని నేను వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాను। చిరంజీవి గారు ఆయన అపూర్వమైనటువంటి ప్రదర్శన, అలాగే వారు చిరంజీవి గారు ఈ అలయబలయ కార్యక్రమంలో వారిని సన్మానకర్తల్లో మేము ఒకనిగా కమిటీ స్వీకరించింది। ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అనేక మాజీ పార్లమెంట్ సభ్యుడు వెంకటసామి గారు, అలాగే మన యొక్క అనేక మంది పెద్దలు ఉన్నారు। అన్ని పేర్లు చెప్తే టైం పోతుంది కాబట్టి చెప్పకుండా, ముఖ్యంగా ఈ అలయబలయ కార్యక్రమము ఇది మన యొక్క విజయదశమి పండుగ, విజయదశమి దసరా। ముందుగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। అలాగే ఈ విజయదశమి రాక్షస శక్తుల మీద దైవీ శక్తుల యొక్క ఉన్నటువంటి విజయం, ఆ విజయానికి చిహ్నంగా శక్తిని ఆరాధించేటువంటి దుర్గామాత పూజ, అలాగే శమ్మి వృక్షాన్ని మనం అందరం కూడా పూజించుకొని అలయబలయ అంటే ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం, కేవలం శరీరాలు ఆలింగనం చేసుకోవడమే కాదు మనస్సులు ఆలింగనం చేసుకోవాలనే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఇంతకుముందు మా విజయలక్ష్మి చెప్పినట్టుగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అలాగే భిన్నమైనటువంటి సంస్కృతులకు ఉన్నటువంటి అతీతంగా అందరిని ఏకం చేయడమే ఈ అలయబలయ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం। అందువల్ల ఈ అలయబలయ మనస్ఫూర్తిగా మిమ్మల్ని మళ్ళీ ఒకసారి నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేపట్టడానికి ఉద్దేశం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ రెండు రాష్ట్రాల యొక్క ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ప్రజలు అందరూ కలిసి సమైక్యంగా కృషి చేస్తే రెండు రాష్ట్రాలు దేశంలోనే అగ్రగామిగా ఉంటాయని నేను హృదయపూర్వకంగా నమ్ముతా ఉన్నాను। అందుకనే
మొట్టమొదటిగా అలైవలైలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళిద్దరిని కూడా ఆహ్వానించాం ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానించాం కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేదు దాంతో పాటు ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఈ తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ గాని ఎప్పుడైనా సమృద్ధి రాష్ట్రాలుగా ఉండాల్సిన అవసరం ఉంది ఎంత సమృద్ధి రాష్ట్రాలుగా ఉంటే అంత శాంతి సంభవించే అవకాశం ఉంది శాంతి సౌభాతృత్వం సౌభాగ్యం చాలా ముఖ్యం అందుకనే మనము ఈ రెండు రాష్ట్రాల యొక్క ప్రజలు ముఖ్యమంత్రులు పార్టీలకు అతీతంగా సమస్యలను పరిష్కారం చేసుకోవాలని అనేకమైనటువంటి ఒక జటిలమైన సమస్యలు కూడా పరిష్కరించబడతాయి ఎప్పుడు అంటే మనసు ఉంటే మనసు లేకపోతే కేవలం రాజకీయ ప్రమేయం ఉంటే అది జరిగే అవకాశం ఉండదు అందుకనే మనసులు కలవాల ఆ మనసులు ముందు కలవడానికి మొట్టమొదటిది అలైబలై అలైబలై అంటే శరీరాలను కలుసుకోండి తర్వాత మనసుని కలుసుకోండి అలాగే మనం ప్రసారి అందరిని మనం ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా వస్తున్నారు వాళ్ళందరూ కూడా స్వాగతం చెబుతున్నాను దాంతోపాటు చివరిగా నేను ఒకటే విషయం చెప్తున్నాను ఏంటంటే ఉర్దూలో ఒక కప్లెట్ ఉంది లంబా రాస్తా దోసానా కర్తే జాయి లంబా రాస్తా దోసానా కర్తే జాయి దిల్ మిలే యా నా మిలే హాత్ మిలాతే జాయి దిల్ మిలే యా నా మిలే హాత్ మిలాతే జాయి అంటే ఒక్కొక్కసారి మనసులు కలవకపోయినా కనీసం చేతులన్నా కలుపుకోండి శరీరాన్నైనా కలుపుకోండి అందులో నిజంగా ఆత్మీయంగా ఉన్న మనిషి మా హనుమంతరావు గారని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను ఆ రకంగా అలాగే దీంట్లో ఇంకొక ప్రత్యేకమైన విషయం ఈరోజు మనం సన్మానం కూడా కొంతమంది చేస్తున్నాం పెద్దలు కోదండరామ్ గారు వారు వేదిక మీదకి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను లక్ష్మి డాక్టర్ లక్ష్మణ్ గారు పార్లమెంట్ సభ్యుడు బీజేపీ పార్లమెంట్ బోర్డు నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ గారిని కూడా వేదిక అవ్వాల్సిందిగా కోరుతున్నాను అలాగే జాజుల శ్రీనివాస్ గౌడు వారిని కూడా నేను ఆహ్వానిస్తున్నాను మన బాబుమోహన్ గారు ఎక్స్ఎమ్మెల్యే వారిని కూడా ఆహ్వానిస్తున్నాను రామచంద్రరావు గారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాను మన్నాల శ్రీరాములు గారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాను ఇప్పుడు ఈ రెండు విషయాలు మాత్రమే చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే మిగతా ముఖ్యమైన నాయకులు వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ మనం ఎప్పుడైనా కూడా సరి అయినటువంటి సమయంలో సరైనటువంటి కార్యక్రమాన్ని చేయాలి దానికి సంకల్పం ఉండాలి ఏ సంకల్పం అయితే ఉండదో ఆ సంకల్పము నేను చాలా గట్టిగా సంకల్పం తీసుకోవాలనుకున్నాను